అలసిన వాణిని ఓరడించు మాటలు. సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. May 28 ఈరోజు వాక్య భాగము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయన్ నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Kirtana 37:5 తిరిగి జన్మించని వారికి ఎంత బైబిలు జ్ఞానం ఉన్నప్పటికీ వారు దేవుని వాక్యములోని మర్మములను గ్రహించలేరు. మన పాపములు క్షమించబడి మనము తిరిగి జన్మించిన క్షణమున్నే మనము దైవిక స్వభావములో పానివారమగుదము. విశ్వాసము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకున్న వెంటనే దైవ స్వభావము మనలో ఏర్పడును. మనము ఎంత సమయము మోకాళ్ళ మీద గడుపుదమో అంతగా దైవ సన్నిధిని అనుభవించగలము. మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దినమంతటి కొరకు సిద్ధపరచమని, నడిపించమని అనుసరించవలసిన విషయము నేర్పించమని ప్రార్థించవలెను. మన మార్గములను ప్రభువుకు అప్పగించుకొని ఆత్మీయంగానైనను భౌతికంగానైనను అక్కర్లో ఉన్నవారి అక్కర తీర్చబడినట్లు వారి యొద్దకు మనలను నడిపించమని అడగవలెను. దినమంతటి కొరకైనా ఆయన ప్రణాళికను చూపుమని, శోధనలను కష్టములను ఎదుర్కొనుటకు సిద్ధపరచమని ఆయన యొద్ద ప్రార్థించవలెను. ఉదాహరణకు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కానీ, కోపిష్టి అయిన వ్యక్తిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కానీ మనము వారికి ఎదురు తిరగకుండా, విమర్శించకుండా, వ్యాఖ్యానము చేయకుండా సహించుటకు అధికమైన కృప అనుగ్రహించమని దేవుని ప్రార్థించవలెను. కొంతమందికి కష్టము కలిగించేది అత్తలు ఉందురు. వారు తమ కోడలలో ఏదో ఒక నేరము కనిపెట్టకు చూచుచుందురు. గనుక అట్టి వారిని ఎదుర్కొనుట మిక్కిలి కష్టము. కొన్ని దినములు ఆ కోడలు ఆమె యొక్క నీచపరుచు మాటలు సహించవచ్చును. ఆ తర్వాత అత్తగారి ఒక మాటకు ఆమె 7 మాటలు జవాబిచ్చుటకు ఆరంభించును. ఇట్టి వైఖరి సమస్యను పరిష్కరించదు, కానీ చివరికి అది సంతోషం లేని గృహముగా నగును. ఆయన నామమునకు ఎట్టి నిందను తీసుకుని రాకుండా, ఎదురు తిరగకుండా ప్రతి దయలేని వ్యాఖ్యానమును సహించుటకు కృపనివ్వని, ప్రతి పరిస్థితిని అధిగమించుటకు సహాయము చేయమని ప్రభు యొద్ద ప్రార్థించవలెను. అదే విధముగా ఆఫీసులో కానీ ఇతర స్థలముల్లో కానీ ఏ పరిస్థితిని ఎదుర్కొన్నను ఆయన కృపను కోరుకొనవలెను. ప్రభువు దయగల మన ప్రధాన యాజకుడుగా మన బలహీనతల్లో, మన పరిస్థితులన్నిటిలో మనకు సహాయం చేయను. ఆయన తన ధర్మశాస్త్రమును మన హృదయములపై వ్రాసి ప్రతి పరిస్థితికి తగిన మాటలు అందించును. ప్రైస్ ది లార్డ్.